నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసులో కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ప్రస్తుతం సమావేశం ముగిసింది. మనతో పాటు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సమావేశంలో లోకేష్ ఏం చెప్పారు మీకు? స్పష్టమైన సందేశం ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ప్రతి ఒక్కరికి ఆ బాధ ఉంది. ఆ బాధని మన మనసులోనే దాచుకోవాలి, కానీ ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. రోజులు దగ్గరకు వస్తూ ఉన్నాయి, ఎన్నికల మీద దృష్టి పెట్టాలి. వాడు జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకంలో మనం సమిధులు కాకూడదంటే, చంద్రబాబు నాయుడు గారి ఆశలు కళలు నెరవేరాలంటే మనం ఆయన లోపల నుంచి బయటకు వస్తాడు 4 రోజులు అటు ఇటుగా. అయినా ఇక్కడ కార్యకర్తలుగా మనం మాత్రం ప్రజల్లో ఉండాలి నిత్యం అని చెప్పి ఒక నిర్దేశించడం జరిగింది. చాలా బ్రహ్మాండమైనటువంటి సూచన అది. అది యథార్థం సరే, నిజం నిప్పు లాంటిది. ఖచ్చితంగా ఆయన బయటకు వస్తాడు. నిజం గెలవాలనే దాని మీద భువనేశ్వర్ గారు కూడా ప్రజల్లోకి వెళ్ళబోతూ ఉన్నారు. ఇవన్నీ నెరవేరుతాయి ఖచ్చితంగా. మనం ఆ సాగుతో చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నారని బాధపడతాం. మనం ఇంటి దగ్గర కూర్చుంటే చాలా ఇబ్బంది పడతాం. వాడు ఫిక్స్ చేసినటువంటి ఎజెండాలోకి మనం పోయినట్టయింది. జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ చేసిన ఎజెండాలోకి మనం నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రజల్లోకి ఈ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. రేపు భవిష్యత్తు గ్యారంటీ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి గ్యారంటీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఓటర్ లిస్టు వెరిఫికేషన్లో అప్రమత్తంగా ఉండాలి అనేది ముఖ్యంగా చెప్పారు. ఇవన్నీ కూడా ఈ 3-4 అంశాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్లో లేకపోయినా నేను ఫస్ట్ టైం నేను చూడటం కూడా, మరి ఎంత క్రమశిక్షణతో కసితో పగతో జగన్మోహన్ రెడ్డి అంతు చూడాలనే కక్ష కసి అనేది ఎలా వచ్చిన ప్రతి నాయకుడిలో కూడా కనపడింది. ఎందుకంటే 3:30 అవుతూ ఉంది ఇప్పుడు. 3:30 వరకు కంటిన్యూగా మీటింగ్ తాగడం అంటే 1:30 లంచ్ వేసేవాళ్ళు గతంలో. ఇలా లంచ్ లేదు ఏం లేదు, ముందు మీటింగ్ కంప్లీట్ చేసుకోవాలని చెప్పి ఎక్కడ కూడా మనుషులు కదలకుండా జరిగినటువంటి మీటింగ్ యొక్క సారాంశం మరి లోకేష్ గారి నాయకత్వ పటిమ కూడా ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. ఆయన కష్టాలన్నీ కూడా దిగమింగుకొని ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఆయన నాయకత్వం వహించబోతూ ఉన్నాడు. ఆ నాయకత్వాన్ని ఖచ్చితంగా ప్రజల నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు లభిస్తున్నట్లో ఎటువంటి సందేహం లేదని ఈ మీటింగ్ రుజువు చేస్తూ ఉంది. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు? 1 నవంబర్ నుంచి డిసెంబర్ 15 లోపు పూర్తి చేయాలి. 35 రోజులు అది అయిపోద్ది ఖచ్చితంగా. తర్వాత నారా భువనేశ్వర్ చూసుకున్నట్లయితే నిజం గెలవాలనే కార్యక్రమం ఉంది కదా సార్, అది ఎప్పటి నుంచి బిగిన్ చేయమని చెప్పారు? అలాగే ఎన్ని రోజులు సాగుద్ది సార్? అది ఎన్ని రోజులు జరిగింది క్లారిటీ లేదు, కానీ నాకు 24వ తేదీ తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకొని తిరుమల శ్రీవారిని అక్కడ నుంచి 25న వారి కుప్పం సారీ చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లికి వెళ్ళి అక్కడ నుంచి మొదలు పెడతారని చెప్పారు. ఆ విధంగా యాత్ర షెడ్యూల్ అనేది ఆ ప్రోగ్రామ్ కంపెనీ డిసైడ్ చేసేదని తెలియదు. సో ఇది పరిస్థితి మొత్తం మీద అయితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, కార్యకర్తలు కూడా. ఎందుకంటే కార్యకర్తలకి భరోసా కల్పించాలి, నాయకులు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా జనంలోకి వెళ్ళాలి. భవిష్యత్తుకు గ్యారంటీ కావచ్చు, నిజం గెలవాలి పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నాము. ఖచ్చితంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం 1 నవంబర్ నుంచి ప్రారంభమైంది, 15 డిసెంబర్ వరకు కూడా కొనసాగుతుంది. 45 రోజుల పాటు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ప్రతి ఇంటికి తిరగాలి. ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో వాళ్ళ మీద ఖచ్చితంగా ఆ ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వాళ్ళ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. అలాగనే ఖచ్చితంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునేతే మాత్రం లోకేష్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచేలాగా ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలని చెప్పారని చెప్తున్నారు. మంగళగిరి టీడీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ.